బాధేందంటే ప్రధానమంత్రి గారిని నేను అడిగిన అయ్యా మేము మునిగిపోయినాం ఇబ్బందులలో ఉన్నాం రైతుల పంటలు కొని పోయినాయి నగరం దెబ్బతిన్నాం ఏమైనా ఇంత సాయం చేయండిరా ఒక 8000 కోట్లు మునిగినాం ఒక 1350 కోట్లు ఇమ్మని అడిగినాం 13 పైసలు కూడా ఇయ్యలే ఇయ్యలే ఏ మేము కనబడతలేమా మేము భారతీయులం కాదా భారతదేశం లేమా అదే బెంగళూరుకి ఇయ్యలేదా అదే అహ్మదాబాద్కి ఇయ్యలేదా ఉరికూరికి ఇచ్చిండ్రు కదా మరి మేమేం తప్పు చేసామని మేము అడుగుతా ఉన్నాం అంటే ఈ వివక్ష ఈ విధంగా జరుగుతా ఉంది మీ కళ్ళ ముందు ఉంది మీరు నగర ప్రజలు తెలిసిన వాళ్ళు ఈ ఎన్నికల్లో ఎవలకు ఎలాంటి కర్రు గాచి వాళ్ళతో పెట్టానో ఎవలకు బుద్ధి చెప్పాను నిర్ణయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదే విధంగా ఇప్పుడు హైదరాబాద్లో చాలా తమాషా జరుగుతుందండి వరద చంద్రబాయి గారు ఆదుకొని 10 రూపాయలు ఏంటి ఇయ్యలే కానీ ఇప్పుడు వరదలాగా వస్తా ఉన్నారు హైదరాబాద్ వరదనే ఇది మున్సిపల్ ఎలక్షనా లేకపోతే నేషనల్ ఎలక్షనా ఈ బక్క కేసీఆర్ ని కొట్టడానికి ఇంత మందా అబ్బా 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 ఏం మందా జోగడు బాగడు జోకటోడు ఇక ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వస్తారా ఈ మున్సిపల్ ఎలక్షన్ కు ఏం జరుగుతుంది కథ ఒక్క మాట నేను స్పష్టంగా చెప్తా ఉన్నా కేసీఆర్ మీ బిడ్డ తెలంగాణ గడ్డ బిడ్డ రక్తం ఉన్నటువంటి బిడ్డ పౌరుషం ఉన్న బిడ్డ ఈ దేశంలో జరిగే అనేక దైన్యం అనేక దుర్మార్గాలు చూసి తడి ఉన్న వ్యక్తిగా మానవత్వం ఉన్న వ్యక్తిగా కొన్ని కఠోరమైన వాస్తవాలను బయట పెట్టినా ఎస్ ఈ రెండు జాతీయ పార్టీలు ఈ దేశాన్ని నడపడంలో ఘోరంగా విఫలమైనాయి ఇది వాస్తవం కఠోరమైన సత్యం ఎందుకు పేదరికం ఉంది ఎందుకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఎందుకు అవిద్య ఉంది ఎందుకు ఎడ్యుకేషన్ సరిగా లేదు ఎందుకు హెల్త్ సరిగా లేదు ఆకలి ఎందుకున్న దేశంలో ఇల్లు లేని పేద ప్రజలు ఎందుకున్నారు ఇంకా ఎన్ని రోజులు లోపుకెళ్తారు ఈ ప్రజలు కొత్త విధానం రావాలి కొత్త పంద రావాలి కొత్త ఆలోచన జరగాలి కొత్త ఆవిష్కరణ జరగాలి ఈ దేశంలో అవసరం వచ్చిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇంకా ఎన్ని రోజులు ఈ మూస రాజకీయాలు ఈ రాజకీయాలు పోవాలి అని నేను ఒక నినాదం చెప్పిన ఆ కేసీఆర్ నీకు ఫ్రంట్ లేదు ఫ్రంట్ లేదు ఎవడు చెప్పిన ఫ్రంట్ పెడతాను నేను చెప్పినాను ఎందుకు గదగద వణుకుతాను కేసీఆర్ వెళ్తే ఎట్లెళ్తాడో ఎల్లినాడు ఎట్లెళ్తాడో గుద్దుడు గుద్దితే ఎట్లా 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 చేస్తాడో ఈ రాష్ట్రానికి తెలుసు దేశానికి తెలుసు ఎవడ నమ్మినాడు నేను తెలంగాణ కోసం బయలుదేరినాడు ఏ వీడెవర్రా విని ఎక్కడో బొండిగా బిస్కెత్త వీడు ఎత్తడా అన్నారు ఎవనేమని బొండిగా బిస్కాను బిస్కి తెలంగాణ తెచ్చి భాజప జెండా ఎగిరేసి ఇలా గర్వంగా నిలబడును మాయమైపోతావు కేసీఆర్ మకల ఉట్టిన ఉప్పుపై అవుతావు అన్నాడు మాయమైపోయింది నేను బోలే ఇవాడికి అడ్రస్కి రాలే నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా దేశం కోసం ప్రజల కోసం మాట్లాడు తప్ప మంచి జరగాలని కోరితే తప్ప దేశం పోతున్న పంద బాగలేదు కొత్త పంద రావాలంటే తప్ప గజగజ మంత్రులు ఢిల్లీలో మంత్రాంగాలు జరుగుతున్నాయి వీడి దమన ఢిల్లీకిట బయలుదేరతాడా ఏమి రాని ఈయన్నే ఆగబట్టాలని ఇక వరదలాగా బురదలాగా వరద బయలుదేరింది నేను మీ అందరిని ఒక్కడే కోరుతా ఉన్నా ఈ దేశం గతి మార్చాలి హైదరాబాద్ నగరం చైతన్యమైన నగరం జిహెచ్ఎంసీ ఎన్నికల ద్వారానే మీరు ఆ సందేశం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దయచేసి నగర చైతన్యాన్ని భారతదేశానికి విస్తరించే విధంగా మీరు ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకు అమ్ముతున్నారా ఎల్ఐసిని 40 కోట్ల మంది సభ్యులు ఉన్నారు బీమా చేసుకున్న వాళ్ళు 30 లక్షల కోట్ల ఆదాయం ఆస్తులున్నాయి ఎల్ఐసికి ప్రపంచంలోనే రెండోదో మూడోదో అతిపెద్ద బీమా సంస్థ ఎందుకు అమ్ముతున్నారో అని నేను అడుగుతా ఉన్నా అది ప్రశ్న అడగద్దట అది మాట్లాడద్దట ఎందుకు అమ్ముతున్నారు బిహెచ్ఎల్ని ప్రపంచంలోనే 4వ నంబర్లో ఉన్న రైల్వేలను ఎందుకు అమ్ముతున్నారు పిఎస్సీలను ఎందుకు అమ్ముతున్నారు ఎవడు అడగద్దు ఎవడు మాట్లాడద్దు ఈ దేశంలో అడిగితే తప్పు ఇవన్నీ అడిగితే ఇంకో ఇంతమంది మోస్తాం
నిన్ను కినిమి చేస్తాం, శైలూప్తం, మాయా మచ్చింద్ర చేస్తామని వస్తా ఉన్నారు.